టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయసు పెంపునకు సంబంధించి ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ అన్న గారు పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో ఏజ్ పెంపకం 58 నుంచి 65 అంటే దాదాపుగా 7 ఇయర్స్ తీసుకున్నారు సార్. అంటే 7 ఇయర్స్ పెంచడం అనేది ఏదైతే ఉందో మరి చాలా మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి మంచి అంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎదురు చూస్తా ఉన్నారు సార్. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తాయని ఈరోజు 7 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళ కోసం మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు సార్, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని. కానీ మనం చూస్తే ఈ మధ్యకాలంలో వేల మంది రిటైర్ అవుతున్నారు కానీ రిక్రూట్మెంట్ లేదు సార్, రిక్రూట్మెంట్ తక్కువ ఉంది. కాబట్టి నిరుద్యోగం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. అంటే ఈ యొక్క ఈ పెంపకం అనేది ఇంకా ఈసారి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకే ఉంటుందా, మొత్తము ఈ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ మొత్తం అంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుందా అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది సార్. ముఖ్యంగా చూస్తే చాలామంది రిటైర్ అయ్యేటువంటి వాళ్ళను అవుట్ సోర్సింగ్లలో పెట్టుకొని చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి స్థానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ కావచ్చు లేదా ఇతరతర కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి విధానానికి స్వస్తి పలికి దయచేసి 1-2 సంవత్సరాలు అంటే ఏమో కానీ 7 ఇయర్స్ అనేసరికి చాలామంది చదువుకున్నటువంటి యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అలాంటి వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ బిల్లును మేమైతే నిరసిస్తూ ఉన్నాం సార్. मिनिस्टर गारू, हमारे पाशा कादरी साहब जो दूसरे एम्प्लॉयज़ के बारे में पूछे वो सीएम साहब और गवर्नमेंट के कंसिडरेशन में है. जल्द से जल्द उसका भी उसके ऊपर भी निर्णय लेंगे. అనసూయ గారు కోరుతున్నట్టు వీళ్ళకు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టుల్లో కేసులు పడి చాలా సంవత్సరాలుగా స్టేలో ఉంటా ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో మనకేంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ చేసి తగిన ప్రొఫెసర్లు ఉన్నారా లేదా తగినటువంటి వసతులు ఉన్నాయా లేదా చూసి వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లల్ని చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ప్రొఫెసర్లు రిటైర్ అవుతూ వెళ్తూ ఇంకొక వైపు రిక్రూట్మెంట్ వివిధ కోర్టు కేసుల వల్ల ఆగిపోవడం వల్ల మరి విద్యా సంవత్సరంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు సీట్స్ రాష్ట్రం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో సీట్లు కోల్పోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధనలో ఇబ్బంది రాకుండా ఆ కళాశాలలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ యొక్క ఓన్లీ టీచింగ్ స్టాఫ్కు మాత్రమే మనము ఈ వయోపరిమితి పెంచడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఎవరికి కూడా పెంచడం లేదు. కేవలం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వరకు మాత్రమే పెంచుతున్నాం. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే వయోపరిమితి యొక్క బెనిఫిట్ లభిస్తుంది.